నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి మొన్న ఇటీవల శ్రీరామనవమి అన్ని పండుగలు జరుపుకున్నాం. వెరీ శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు. శ్రీరామనవమి కూడా ఇటీవలే మనం చేసుకున్నాం, ఎంత ఆనందంగా జరిగింది. సో ఇటీవల లేటెస్ట్గా ఎండలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోండి. ప్రతి ఒక్కరు వాటర్ కానీ ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైనటువంటి విషయంగా గుర్తించబడింది. సో వీటన్నిటి కూడా ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి చిత్రం జెర్సీ. ఈ జెర్సీ చిత్రం చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది, సూపర్ డూపర్ హిట్ సినిమా, ఇందులో సందేహం లేదు. నానిగారు యాక్టింగ్ చంపేశారు. ఈ యాక్టింగు ఇది ఇండియన్ మూవీగా కూడా గుర్తించబడింది. సో క్రికెటర్గా తీసినటువంటి చిత్రాల్లో ఇండియాలో ఇంత పెద్ద హిట్ అయిన చిత్రం మరొకటి ఇది ఒకటి చూడలేదు. చాలా ఫ్యాంటాస్టిక్, ఎగ్జాక్ట్లీ ఉంది. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఇది రియల్గా మనం చూస్తున్న టీవీ ముందర చూస్తున్నట్టు ఫీలింగ్స్, సచిన్ టెండూల్కర్ కూడా చేసినటువంటి ఫీలింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఆ రోజు మనకి కపిల్ దేవ్ మొట్టమొదటిసారిగా భారతదేశానికి కప్పు తీసుకొచ్చినప్పుడు, తర్వాత అదే ఫీలింగ్స్ని టెండూల్కర్ కూడా గ్రౌండ్లో మన కప్పు తీసుకొచ్చినట్టు భారతదేశానికి కప్పుని సొంతం చేసుకున్నప్పుడు కూడా భారతదేశం ఎంతో ఆనందపడింది. సో ఇది ఎగ్జాక్ట్గా క్రికెటరు నిజ జీవితంలో జరిగేటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో జరిగేటువంటి సన్నివేశాలు, తనలో ఉన్నటువంటి క్రికెటర్గా ఎదుర్కోవాల్సిన అంశాలు, గ్రౌండ్లో ఎదుర్కొనే సమస్యలు, వీటన్నిటిని తోడగట్టి వాళ్ళకైతే ఏ విధమైన కష్టాలు పడితే ఏ విధంగా ఉంటాయనేది తెరకెక్కించినటువంటి చిత్రం ఇది. హిందీలో రంజిత్ గారు అనే క్రికెటరు తన భావనలో ఈ చిత్రం ఒక బుక్ రూపంలో ఉన్నదాన్ని చదివి మనకందరికీ ఎంతో గర్వకారణంగా నిర్మించినటువంటి సంతోషం. సో క్రికెటర్ ఎప్పుడైనా కూడా తన గ్రౌండ్లో క్రికెట్ ఆడేటప్పుడు నేను ఫస్ట్ బాల్ కొట్టింది ఒక రన్తోనే మాత్రమే స్టార్ట్ అయిందని, నా జీవితం స్టార్ట్ అయిందనేది జీవితంలో మర్చిపోడు. తర్వాత 4 రన్స్ 6 రన్స్ అనేది జీవితంలో ఉంటాయి. బహుమతి తీసుకొచ్చినప్పుడు ఎంతో ప్రపంచమంతా ఇప్పుడు క్రికెట్ని నెంబర్ వన్ క్రీడగా గుర్తించబడింది. సో మనము ఇదివరకే గతంలో ఆటలనేవి మన ఒంటికి మనకి ఆటలనేవి వ్యాయామకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇప్పుడు దేశం రక్షణకి మన జీవితాన్ని మార్చేటువంటి బాగా అనుగుణంగా అయింది కాబట్టి. సో ఏదేమైనా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. మ్యూజిక్ అనురుధు ఫ్యాంటాస్టిక్ వాయించాడు. సో టోటల్గా సినిమా సూపర్ డూపర్ హిట్, సినిమా సూపర్ ఫ్యాంటాస్టిక్ దిస్ ఫిలిం, ఇండియన్ మూవీగా గుర్తించబడింది. నమస్కారం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.